భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నుంచి కరోనా కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత కెప్టెన్ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు ఐసోలేషన్ లో ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు కోలుకున్నాడు. అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ గా తేలింది. అంతేకాదు రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. దెబ్బతిన్న పులిలాగా రెచ్చిపోతూ ప్రాక్టీస్ సెషన్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడితో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఉమేష్ యాదవ్ కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. అయితే అశ్విన్ ఉమేష్ యాదవ్ కూడా ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆడట్లేదన్న విషయం తెలిసింది. ఈ నెల 7 నుంచి ఇంగ్లాండ్ తో టీమిండియా టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. దీంతో రోహిత్ శర్మ ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు. కాగా గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్ట్ ని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 416 పరుగులు చేసి ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 284 పరుగులకి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 3 వికెట్ల నష్టానికి 125 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో పరుగులు కలుపుకొని ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్.